అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత వీడియోలన్నీ చాలా బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో కడప జిల్లా నందు ఉన్నటువంటి పుష్పగిరి ఆలయ సముదాయాల గురించి తెలుసుకుందాం. ఈ పుష్పగిరి ఆలయ సముదాయాల గురించి నేను పూర్తి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ వీడియోలో కొద్దిగా అంటే వాస్తు శిల్పకళ అలానే ఈ యొక్క పుష్పగిరి క్షేత్రం గురించి కొద్దిగా వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలానే ఈ యొక్క పుష్పగిరిలో వాస్తు శిల్పకళా రీతులు ఇక్ష్వాకుల కాలం మొదలు నుంచి విజయనగర సామ్రాజ్యపు రాజుల వరకు ఈ యొక్క శిల్పకళా రీతులు అనేటివి ఉన్నాయి. అయితే ఉదాహరణకు ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్ర కూటములు, వైదంబులు, విజయనగర సామ్రాజ్యపు అవశేషాలు ఇంకా ఇక్కడి రాళ్లల్లో కనపడతాయి. అంటే శిల్పాల రూపంలోనూ, అలానే చోళుల యొక్క శిల్పకళా సంపద కూడా ఈ యొక్క ఆలయాల నందు ఉంది. అయితే శైవ వైష్ణవ ఆలయాలు ఈ క్షేత్రం నందు కలవు. శైవ వైష్ణవ విభేదాలు మిన్నంతుటున్నటువంటి కాలంలోనే కడప జిల్లాలో మత సామరస్యం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉదాహరణగా చెప్పాలంటే ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శైవ వైష్ణవ ఆలయాలు, ప్రధాన వైష్ణవ ఆలయమైనటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ ఇంద్రనాథేశ్వరుడు, అలానే భ్రీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు మరియు వైద్యనాథేశ్వరుడు దేవస్థానాలు అనేవి ఈ యొక్క ప్రాంతం నందు ఉన్నాయి. పెన్నా నది తూర్పు తీరంలో పశ్చిమ దిక్కు వైపు తిరిగి ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానము శిఖరము చూపరులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఇంద్రనాథస్వామి దేవస్థానము నదీ తీరంలో ఉత్తర దిక్కున ఉంది. ఈ దేవస్థానంకు చెందిన అతి ప్రాచీనమైనటువంటి శాసనము సామాన్య శకము 1076 నాటిదని తెలుస్తోంది. అలానే వైదుంబ వంశముకు చెందిన అల్లమ్మ దేవుడనే రాజు దేవస్థానమునకు ఇచ్చిన కొన్ని భూమి మాన్యాల గురించి కూడా ఈ శాసనము ప్రస్తావిస్తూ ఉంది. ఈ యొక్క పుష్పగిరి గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్షందపురాణంలోని శ్రీశైల ఖండంలో ఉంది. అదేవిధంగా సత్యనాథుడు రాసిన రసరత్నకారములో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.